వ్యర్థాలను ఎక్కడా పారవేయకుండా చూడటము, మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మాణ దశలో హరితతోటను అభివృద్ధిని ఓషా ప్రమాణాలకు తగినట్టుగా భద్రతా చర్యలు ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా నిర్వహణ దశలో కూడా వాయు నాణ్యత నమూనా అధ్యయనాల కారణంగా మేము చేసిన వాతావరణ మార్పులపై ప్రభావం అధ్యయనం కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వారి నిర్దేశిత ప్రమాణాల్లోపునే ఉన్నాయి. అంతేకాకుండా సభ్య పరిశ్రమలు కూడా ఆవశ్యకమైన వాయు కాలుష్య నియంత్రణ చర్యలు కూడా పాటిస్తాయి. పియుసి ధృవీకృత వాహనాలు కూడా వాడతాము. ఇక్కడ నిర్వహించవలసిన పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం కూడా ఒక సంస్థాగత యంత్రాంగాన్ని, ఎన్వైరాన్మెంటల్ మేనేజ్మెంట్ సెల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు అన్ని వైపులా అన్ని రోజులా కూడా ఎటువంటి కాలుష్యము రాకుండా, ఎటువంటివి ఇక్కడ పాడవకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది. దాని కొరకు కేవలం క్యాపిటల్ కాస్ట్ కింద 300 కోట్లు, సగటు వార్షికంగా 29 కోట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విపత్తు నిర్వహణ ప్రణాళిక కూడా చేపట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారు. ఎటువంటిదైనా జరిగినా కూడా నిమిషాల్లో అక్కడ సిబ్బంది వెళ్ళి అందరినీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటారు. ఇవన్నీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, తాండాలకు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చెప్పే విధంగా ఇక్కడ ఎటువంటి కాలుష్యమైన కెమికల్, ఫార్మాసిటికల్, బల్క్ డ్రగ్స్ ఇట్లాంటి ఇండస్ట్రీలు ఏవి రావట్లేదండి. దాని ప్రకారమే ఇక్కడ వచ్చే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఆధారంగా సుమారు 2,66,000 మందికి ఉపాధి కలుగుతుంది. దీనివల్ల 44,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడి కూడా వస్తుంది. ఈ జహీరాబాద్ సమీపంలో ఇక్కడ వచ్చే నిమ్స్ వల్ల భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, అందరికీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.